हाय फ्रेंड्स होली की तग्गेदले प्रोग्राम गुरिंचि प्रति ओक्करू ईगर गा वेट चेस्तुन्नारु एंदुकंटे इंदुलो सुधीरन ओक गेस्ट अपीरेंस गा रावडं पट्लैते अंदरू कूडा अयिते षाक् अय्यारन्नमाट सो एप्पुडू कूडा सुधीरन ओक यांकरिंग पोजिशन लो गानी लेकपोते ओक टीम लीडर गा गानी उंडेवाळ्ळु अलांटिदि ओक गेस्ट अपीरेंस गा ओक हीरो लेवल लो एंट्री अवडं निजंगा चाला अंटे चाला एक्साइटमेंट गा उंदन्नमाट सो इलांटि तरुणंलो सुधीरन नुंचि ओक अद्रिपय अपडेट अयिते रावडं जरिगिंदि सो अदेंटंटे प्रोमोलो याक्चुअल गा मनकि सुधीर अन्नदि रश्मि गारिदि ओक स्वीट मेमोरीस अयिते షేర్ చేసుకోవడం జరిగింది కదా సో అందులో బేసిక్ గా సుధీరన్ అయితే ఒక ప్రోమో గురించి అయితే మాట్లాడడం జరిగింది అన్నమాట సో అసలు ఆ ప్రోమో ఏంటిది అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు యాక్చువల్ గా మనకి సుధీరన్న లైఫ్ లో మర్చిపోలేని ప్రోమో ఏంటి అంటే అదేనండి అహనా పెళ్ళంట ప్రోగ్రామ్ సో బేసిక్ గా అహనా పెళ్ళంట ప్రోగ్రామ్ లో సుధీరన్న రష్మి గారు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు కదా సో ఆ స్వీట్ మెమరీని లైఫ్ లో మర్చిపోనని చెప్పేసి సుధీరన్న అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే రవి గారు కూడా అన్నారు ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో అయితే వేసుకోలేమని అన్నారు కదా సో ఏంటంటే అక్కడ కాపీరైట్స్ ప్రాబ్లం అన్నమాట సో బేసిక్ గా ఈటీవీ కాబట్టి ఆ మా టీవీలో ప్రోగ్రామ్ కి ప్రోమో వేసుకోవడం జరగదు కాబట్టి అయితే రవి గారు అయితే అక్కడ అన్నారన్నమాట సో ఏదేమైనప్పటికీ రష్మి గారికి సుధీరన్నకి ఎప్పుడు కూడా అయితే కనెక్షన్స్ గట్టిగానే ఉంటాయి అండ్ అదే విధంగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కడా కూడా తగ్గకుండా ఎప్పుడు కూడా అయితే ఆ నిలకడగా ఉండటం నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అండి ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ మీద ఇటువంటి తరుణంలో మనం చోటు చేసుకునే లేదు దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళిద్దరూ ఒకే రకమైన ప్రేమని అనుసరిస్తున్నారంటే నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ సో ఇది మ్యాటర్ ఎందుకంటే అహనా పెళ్ళంట కూడా సేమ్ ఆస్టీస్ మన కి 2 ఇయర్స్ బ్యాక్ అయితే మనకి రావడం జరిగింది అది కూడా అదే డేట్ రావడం జరిగింది సో ఇది కూడా అంత కోఇన్సిడెంట్ అని చెప్పేసి అనుకోవచ్చన్నమాట సో అదే తరుణంలో మనకి ప్రోగ్రామ్ రావడం అందులో ప్రోమోలో కూడా సుధీరన్న మెమరీని షేర్ చేసుకోవడం నిజంగా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అండ్ అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే సుధీరన్న కోసం రష్మి గారి కోసం ఎప్పుడూ కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూపులు చేస్తూనే ఉంటారన్నమాట సో ఇది మ్యాటర్ అండ్ జై హింద్.